బాహుబలి తర్వాత ప్రభాస్ గారు చేసిన సినిమా సాహో ఈ సాహోనైతే అందరితో యావరేజ్ అయితే అనిపించుకుంది కాకపోతే బాలీవుడ్లో మాత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు అయితే రాబట్టింది దాని తర్వాత ఎన్నో అంచనాలతో రిజలైన సినిమా వచ్చేసి రాధేశ్యామ్ ఈ సినిమా మాత్రం అందరూ ఎలాగో ఉంటుందనుకున్నారు కాకపోతే ఎలానో ఉంది ఎందుకంటే అదొక డిజాస్టర్గా అయితే మిగిలిపోయింది ప్రభాస్ కెరియర్లో అదొక బ్లాక్ మార్క్ అని అయితే చెప్పచ్చు దీని తర్వాత ప్రభాస్ గారు ఎన్నో సినిమాలు అయితే సైన్ చేశారు కాకపోతే ఇప్పుడు మనం ప్రాజెక్ట్ గే గురించి మాట్లాడుకుంటే దానికి దర్శకత్వం వహించేది మహానటి తీసిన ఎంతో గొప్ప డైరెక్టర్ నాగార్శ్వన్ గారు మనం ఊహించుకోవచ్చు ఎందుకంటే మహానటికి ఎన్ని అవార్డులు వచ్చాయో తన దర్శకత్వం అనేది ఎప్పుడు దెబ్బతీయదు కాకపోతే దీని బడ్జెట్ వచ్చేసి ఐదు వందల కోట్లు అనేది పెడుతున్నారు అలాగే ఇప్పుడు మనకు ట్రెండింగ్ ఏం నడుస్తుంది అంటే హ్యాష్ ట్యాగ్ బైకౌట్ బాలీవుడ్ అని నడుస్తుంది కాకపోతే ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ అలాగే దిశ పాట అనే వాళ్ళైతే యాక్ట్ చేస్తూ ఉన్నారు మరి దీనివల్ల ప్రభాస్కి అయితే ఏమన్నా ఎఫెక్ట్ పడుతుందో చూడాలి అలాగే ఈ సినిమా వచ్చేసి సైన్స్ ఫిక్షన్ మీద తీస్తున్నట్టు మనకైతే సమాచారం ఉంది అలాగే ఈ సినిమాలో నాగార్జున గారికి ఒక పెద్ద సమస్య వచ్చింది ఏంటంటే అన్ని సినిమాస్లో ప్రభాస్ గారి లుక్ అనేది సేమ్గానే ఉంది కాకపోతే ఈ సినిమాలో ప్రభాస్ లుక్ అనేది ఎలా చేంజ్ చేయాలో డైరెక్టర్కి అయితే అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ ప్రభాస్కి అయితే ఏ లుక్ అయితే సెట్ అవుతుందో మీరు